सिरिसिल्ल युवति किड्नापलो अदिरिपोये ट्विस्ट लभिंचिंदि इक किड्नाप अयिन తను ప్రేమించిన యువకుణ్ణి పెళ్లి చేసుకున్నాను అంది శాలిని ఇక దానికి సంబంధించి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు వీటి సోషల్ మీడియాలో ఆ పోస్టులు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తానికి తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది ఆ యువతి తనని ఎవరు కిడ్నాప్ కూడా చేయలేదు అని వెల్లడించింది వన్ ఇయర్ బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం మేము మైనర్లం కాబట్టి చెల్లి చెల్లలేదు మా పేరెంట్స్ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు కేవలం దళిత కుటుంబానికి చెందిన వాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఇద్దరం లవ్ చేసుకొని 4 ఇయర్స్ అయితే నేను ఫోన్ చేసిన కాబట్టి ఆయన అబ్బాయి వచ్చి తీసుకెళ్ళి నా ఇష్టపూర్వక నేను ఇక్కడికి వచ్చి పెళ్లి లవ్ చేసుకున్నాం 1 ఇయర్ బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం మేము మైనర్లం కాబట్టి చెల్లి చెల్లలేదు మా పేరెంట్స్ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు కేవలం దళిత కుటుంబానికి చెందిన వాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఇద్దరం లవ్ చేసుకొని 4 ఇయర్స్ అయితే నేను ఫోన్ చేసిన కాబట్టి ఆయన అబ్బాయి వచ్చి తీసుకెళ్ళి నా ఇష్టపూర్వక నేను ఇక్కడికి వచ్చి పెళ్ళి ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ సిరిసిల్ల యువతి కిడ్నాప్లో ఒక ట్విస్ట్ మనకి కనిపిస్తోంది ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి వీడియోలను కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఇక వివరాలు ఏంటి జ్యోతి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చంద్రుతి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం తను ఒక వీడియోను కూడా విడుదల చేసింది ఆ దీంట్లో తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని యువతి చెప్పడం జరిగింది ఇందులో తన ఇష్టపూర్వకంగానే పియుడి జానీతో వెళ్ళినట్టు యువతి వెల్లడించింది తాము జానీ తాను 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నానని ఆ గతంలో మైనర్ కావడంతో తన తల్లిదండ్రులు అతనిపై కేసు పెట్టి జైల్లో కూడా వేయించినట్టు తాను తెలిపింది అతను మాస్క్ ధరించి ఉండడం వల్ల ఎవరు అన్నట్టుగా గుర్తించలేకపోయారని కూడా ఆమె తెలిపిన పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికి వీళ్ళు మళ్ళీ తల్లిదండ్రుల సమక్షానికి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే దానికి సంబంధించి వివరాలు తదుపరి వివరాలు ఏమైనా వీడియోలో వాళ్ళు వెల్లడించడం జరిగిందా అయితే వీరు వివాహం చేసుకున్నట్టు వీడియో రూపొందించిన తర్వాత దాంట్లో తమకు తన తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉంది అని చెప్పి వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది కొద్దిసేపటి తర్వాత వారు పోలీస్ స్టేషన్ కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ ఎస్పీ దగ్గరికి కానీ వెళ్లే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీధర్